जनवरी 26న ఎర్రకోటలో జరిగిన విధ్వంసం సరికాదన్నారు టిఆర్ఎస్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తే జనవరి 26 హింసను సమర్థించినట్టు అవుతుందని భావించామన్నారు ఎంపీకేకే రైతు చట్టాలను టిఆర్ఎస్ వ్యతిరేకించిందని చెప్పారు రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులు రావాల్సి ఉందన్నారు విభజన హామీలు అమలు కావడం లేదన్నారు టిఆర్ఎస్ ఎంపీలు ఇవాలేమో ఎస్పీ ఎంఎస్పీ ఇస్తా అంటున్నారు కరెక్ట్ దట్ ఇస్ వాట్ వి వాంట్ బట్ వై నాట్ వి మేక్ ఇప్పుడు డౌట్ వచ్చింది అందరికీ మీ బిల్ అన్ని చేస్తూ ఉన్నప్పుడు దట్ వై నాట్ యు మేక్ ఇట్ గివ్ ఏ లెజిస్లేటివ్ బ్యాకప్ దాన్ని లెజిస్లేటివ్ దట్ లా లోపల తెచ్చేస్తే అయిపోతుంది కదా అంటున్నారు కరెక్టే ఇస్తున్నారు ఇప్పుడు ఎవరు ఇవ్వటం లేదు అని అంటాం లేదు నేను ఇస్తూ ఉన్నారు కొందరు అంటున్నారు ఇస్తాం లేదు అనేది తప్పది ఇస్తూ ఉన్నారు కానీ దానికి ఒక లా స్వరూపం ఇస్తే బాగుంటుంది సో అటువంటి ఎట్లా కొట్లాడతాను కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఉంది వీఆర్ సర్టన్లీ గోయింగ్ టు డూ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ఉంది దెర్ ఆర్ ఫ్యూ డిఫికల్టీస్ ఇన్ దట్ అది మా వ్యూ ఎందుకంటే అగ్రికల్చర్ ఈజ్ ఎసెన్షియల్లీ ఏ స్టేట్ సబ్జెక్ట్ ముఖ్యంగా ఇది చెప్పండి మా స్టాండ్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ దాన్ని తీసుకెళ్ళి మీరు ఇంత పెద్ద లెవెల్ లోపల నేషనల్ లెవెల్లో దాన్ని తీసుకుంటే మీరు ఫెడరల్ స్ట్రక్చర్నే డిస్టర్బ్ చేస్తున్నారు నిన్న ప్రెసిడెన్షియల్ స్పీచ్ లోపల ప్రెసిడెంట్ మా ఫెడరల్ స్ట్రక్చర్ని చాలా స్ట్రెంగ్ చేస్తున్నాము అని అన్నారు అదంతా తప్పది అగ్రికల్చర్ ఫామ్ బిల్ చేస్తున్నాయో అదే దానికి ఒక ఉదాహరణ వారు పండించినటువంటి పంటకి సరైనటువంటి గిట్టుబాటు ధర టైంకి కొనాలా ఈ మూడు ఇవాళ రైతు సంఘాలు కూడా అదే కోరుకుంటున్నారు వాటిలో మేము ఆల్రెడీ ముందున్నాం కాబట్టి రైతుకు అన్ని విధాలు కూడా అండగుంటాం దాంతోపాటుగా రేపు రాబోయే టైంలో సుబాబులు జామాయిలు ఇటువంటి విషయాలు కూడా కొన్ని దృష్టికి వచ్చినాయి వీటి విషయాల్లో కూడా మాట్లాడతాం ఇంకా చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి మాకు మాకు ఏదైతే హైదరాబాద్కి ఆర్ఆర్ఆర్ తర్వాత ఆర్ఆర్ఆర్ ఒకటి రీజనల్ రింగ్ రోడ్ ఒకటి దాని విషయంలో కూడా ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్ ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి ఆ పెండింగ్ ఇష్యూస్ మొత్తం కూడా చాలా పెద్ద లిస్ట్ కాబట్టి వాటన్నిటి కూడా రేపు రాబోయే టైంలో ఈ ఉభయ సభలలో కూడా తెలంగాణ ప్రజల్ని కాపాడుకోవటానికి తెలంగాణ రైతాంగాన్ని కాపాడుకోవటానికి తెలంగాణని అభివృద్ధి జరగటానికి తెలంగాణకి ప్రాజెక్టులు తీసుకురావటానికి తెలంగాణలోకి రావాల్సినటువంటి ఏదైతే పెండింగ్ పేమెంట్స్ ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ వీటన్నిటి ఇది కూడా రాబోయే టైంలో తప్పకుండా కూడా మేము లేవనెత్తుతాం ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలుగా ఆదుకుంటాం